पार्टी अंबेडकर आशालनु निलबेट्टिंदी कांग्रेस पार्टी चिन्न राष्ट्रालनु प्रोत्साहिंचिंदी कांग्रेस पार्टी सोनिया गांधी अन्नी अवगाहनं तेलिसिन व्यक्ति इला माट्लाडडं करेक्ट कादु कार्यकर्तल मनोभावान देबतिंटदि नादि कादु नीदि कादु कांग्रेस पार्टी अंदरिदि इला राहुल गांधी गारु कन्याकुमारी नुंचि काश्मीर वरकु तिरिगिन तर्वात माट्लाडुतुन्नाडु एदन्न उंटे वाळ्ळ విశేషాలు ఏం జరిగింది అనేది మాట్లాడుతున్నారు తప్ప వేరే వేరే ఏది మాట్లాడలే ప్రజలు ఏం చెప్తే అదే మాట్లాడుతున్నారు ఇవాల రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటారు నువ్వు కూడా మాతో రా తెలుసుకుందాం మీతో పాటు మేము కూడా తిరుగుతాం తెలుసుకొని మాట్లాడదాం మనం కానీ మనం ఎక్కడో కూర్చొని కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే మాటలు మాట్లాడితే అది సమంజసమైన కాదు ఏది తమ్ముని బాటలో అన్న నడిచినట్టని పబ్లిక్ అంటున్నారు మేమంటలే పబ్లిక్ అంటున్నారండి తమ్ముడి బాటలో వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి బాటలో వెంకటరెడ్డి నడుస్తున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయకండి దయచేసి మీరు సీనియర్ నాయకులు మేము కాదనట్లేం ప్రెజెంట్ ఎంపి గౌరవిస్తాం రెస్పెక్ట్ చేస్తాం రాహుల్ గాంధీ గారే అన్నారు మేము ఏ పార్టీతోని పొత్తు గలవమని ఈ రాహుల్ గాంధీ గారి పెద్దవారు ఎవరైనా ఉంటే చెప్పండి మరి మేము ఒక పార్టీ లైన్లో పని చేస్తున్నాం अरे एदो माटलाडते टीआरएस मीद टीआरएस रुणमाफी पूर्ति स्थाई एलकेजी टू पीजी इच्चिनरा मरी दलितुलकु दलित बंधु इस्ते मरी एसटीलकु एसटी बंधु इस्तुन्नाडा अनी सगम सगम पेट्टी अन्नी कुलाललो व्यतिरेकता तीसुकोनी पार्टीनी गेलवालनुकुंटे अदि करेक्ट कादु अलांटि विषयालनु मे मुंदु तीसुकेल्तुन्नाम ओक पार्टीनी बलोपितं चेस्तुन्न मुंदु तीसुकेल्तुन्नाम కాబట్టి దయచేసి ఇలాంటి వాక్యాలు చేయడం వల్ల అది కరెక్ట్ కాదు ఒక పెద్ద మనిషిగా నువ్వు మాకు పార్టీకి దిక్కున్న వ్యక్తిగా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి ఏదైనా ఉంటే పార్టీ లైన్లో మాట్లాడాలి రాహుల్ గాంధీ గారే చెప్పారు ఏమని ఏ పార్టీతోని మేము పొత్తు గలవమని వెంకటరెడ్డి గారు సీనియర్ వ్యక్తిగా మేము గౌరవిస్తాం రెస్పెక్ట్ చేస్తాం దానికి ప్రాబ్లం లేదు కానీ పద్ధతిగా లైన్ లో మాట్లాడాలి ఇలా కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే మాటలు మాట్లాడొద్దు థాంక్యూ అందరికీ నమస్కారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న ఢిల్లీలో చేసినటువంటి వాక్యాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం నేను తీవ్రంగా భావిస్తా ఉన్నాం ఒకవైపున కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజలను సమీకరిస్తూ టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ వెళ్తున్న క్రమంలో ఇలాంటి వాక్యాలు అనుచితమైనటువంటి భావన తెలియజేస్తా ఉన్నాను మాకు ప్రధానమైన శత్రువు ఎవరైనా ఉంటే రాష్ట్రంలో అది టిఆర్ఎస్ పార్టీ మా కొట్లాట అంతా టిఆర్ఎస్ పార్టీతో దాంతో పొత్తుండే అవకాశం లేదు అని బల్ల కొద్ది మా రాహుల్ గాంధీ గారు చెప్పిండు అది మాకు శిరోధార్యం ఈయనకి ఏం అథారిటీ ఉందో నాకు తెలియదు సీనియర్ కావచ్చు కానీ ఏం అథారిటీ ఉందో తెలియదు ఆయన ఈ రకమైన వాక్యాలు చేయటం సరైనది కాదు కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ తోటి ప్రభుత్వం రాబోతా ఉంది అంతేకాకుండా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అనేక నిందలు మోస్తా ఉన్నది అవమాన భారంతో కుంగిపోతా ఉంది ఇచ్చిన హామీలు నెరవేర్చక ఇబ్బంది పడుతున్నటువంటి పార్టీ ఓడిపోయే పార్టీ ఈ ఓడిపోయే పార్టీ తోటి నాకేం పని నా కాంగ్రెస్ పార్టీకి ఏం పని కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన మంచి పరిపాలన అందిస్తుంది అనేటువంటి భావనలో ప్రజలు ఏకమత్తంగా ఇందాక రవేణ చెప్పినట్టు రైతులు వస్తున్నారు నిరుద్యోగులు వస్తున్నారు మహిళలు వస్తున్నారు ఈ పాదయాత్రకు అనేక మంది ఉద్యోగస్తులు వచ్చి దీవిస్తూ ఉన్నారు మాకు చెవులు చెప్పుతా ఉన్నారు ఎస్ కాంగ్రెస్ పార్టీ రావాలన్నా లేకుంటే కోట్లాది రూపాయలు అప్పుల భారం అయిపోతుంది మాకు జీతాలు కూడా సరిగ్గా చెల్లించలేని దీనస్థితికి సర్కారు వచ్చింది అనేటువంటి భావన చెప్తా ఉన్న రోజుల్లో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడు నిజంగా
సరైనది కాదు అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. ఒక తిక్కున పార్టీని ఎక్కడెక్కడైతే బలోపేతం చేస్తున్నా, మునుగోడు ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడాను అది మన సరైన మాట, దానికి షో కాదు నోటీస్ ఎందుకు ఎదుర్కొంటా ఉన్నాడు. మేము అప్పుడే మనం రియాక్ట్ అయితే అయినాం, కానీ ఇంకా పదే పదే ఎక్కడెక్కడైతే పార్టీ బలోపేతం అవుతున్నప్పుడు బీజేపీ అల్లిన ప్రణాళిక ప్రకారం బీజేపీ చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారం ఈయన దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. నిన్న పోయి ఆ మంత్రి గారిని కలిసి బయటికి వచ్చి ఈ మాట మాట్లాడటం దాన్ని ద్రోహపరుస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది సరైనది కాదు అనేటువంటి భావన తెలియజేస్తాను. ఇలా లక్షలాది మంది ప్రజలది కాంగ్రెస్ పార్టీ, వేలాది మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉన్నారు. నాలాంటి వాడు 10 15 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీకు పార్టీ వల్ల నీకు పెద్ద నష్టం లేకపోవచ్చు, కానీ మాకు బాగా నష్టం, ప్రజలకు నష్టం. ఇలా ఏకమత్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఖూని చేస్తూ ఉన్నప్పుడు పట్టేదారైనటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని రక్షించడానికి ముందుకు వెళ్తూ ఉంటూ ప్రజలందరినీ చైతన్యపరచడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి దానికి అనుగుణంగా ఈరోజు మరి హాస్యాస్ జోడో యాత్ర చేయి చేయి కలుపుదాం, చేతి గుర్తును బలోపేతం చేసి ప్రజలందరినీ చైతన్యపరిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఈ బాధ్యత రాహితంగా మాట్లాడటం నిజంగా అనుచితం. మాకే అది సిగ్గు అనిపిస్తూ ఉన్నది ఆయన మాటలు చూస్తూ ఉంటే అనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఈరోజు ఢిల్లీలో మాట్లాడుకుంటూ రేపు వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుంది, మరి హంగ్ అసెంబ్లీలో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్కు కలిసే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన అంశం. రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు, వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ బీఆర్ఎస్తో ఉంది, మన బీజేపీతో లేదు. ఏదో కొన్ని పట్టణ ప్రాంతాలు వాళ్ళు ఏదో చూస్తూ ఉన్నారు, కానీ మొత్తం 90% గ్రామీణ ప్రాంతంలో పోటీ మన ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్ఏ. అటువంటి సమయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా మొత్తం ఎంటైర్ క్యాడర్ను చైతన్యపరిచి ఇప్పుడు మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్ర వ్యాప్తం తిరుగుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం కదా, 2-3 రోజులు వారం రోజులుగా బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వేలాదిగా జనాలు వస్తూ ఉన్నారు. మరి ఏంది వెంకటరెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం, మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయడం. రాహుల్ గాంధీ గారు స్వయాన వరంగల్ డిక్లరేషన్ సభ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్తో మాకు పొత్తు ఉండదు, ఎవరైనా ఆ విషయంలో మీకు అనుమానాలు ఉంటే మీకు ఇష్టం లేకుండా వెళ్ళిపోవచ్చు పార్టీ ఇచ్చి అని చెప్పడం, స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ అయిన తర్వాత కూడా వెంకటరెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు, ఇది రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలకు ధైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇది మా మేమందరం కూడా ఈరోజు మా ఎక్స్ పార్లమెంట్ సభ్యులం మరి ఆయన ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలకు మరి హైకమాండ్ గమనించాలా చూడాలా, తగిన చర్యలు తీసుకున్నారని మేమందరం కోరుతా ఉన్నాం. డయాస్ మీది ఉన్నది, అందుకే అడుగుతున్నా. మీడియా మిత్రులకు అందరికి నమస్కారం.
మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ గారికి మరి మాజీ ఎంపీ మల్లు రవి గారికి సురేష్ శెట్టర్ గారికి మా మా రాజయ్య గారికి డైస్ మీద ఉన్న పెద్దోళ్ళకి మాజీ ఎమ్మెల్యే గారికి అందరికి నమస్కారం ఒక చిన్న కార్యకర్తగా నా పేరు సాజిద్ ఖాన్ నేను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మైనార్టీ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరి డిసిసి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇన్ని సంవత్సరాల్లో మేము సుగా త్యాగం చేసినాం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం నేను ఒకటే మాట చెప్పదలుచుకుంటున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మీరు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు పార్టీ పెద్దోళ్ళకి ఏఐసీసీ సెక్రటరీ గారికి జనరల్ సెక్రటరీ గారికి రాహుల్ గాంధీ గారికి కర్కే గారికి ఒకటే మాట చెప్తున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సస్పెండ్ చేయండి ఒకవేళ మీరు సస్పెండ్ చేయకపోతే ఆస్తులు అమ్ముకొని జేబుకలి పైసలు పెట్టుకొని అమాయకులు కార్యకర్తలు బలి అయిపోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మున్గోడ్ ఎలక్షన్లో అప్పుడే తెలిసిపోయింది ఆయన అమిత్ షాని కలుస్తాడు ఆయన మోదీని కలుస్తాడు ఆయన కాంగ్రెస్ పార్టీ యాంటీ మాట్లాడతాడు ఎందుకు సస్పెండ్ చేయారని నేను ఒక కార్యకర్తగా అడుగుతున్నా ఒకవేళ వారం రోజు లోపల ఆయనకు సస్పెండ్ చేయకపోతే నేను ఒక టీం తయారు చేసి గాంధీ భవన్ ముందు నేను దీక్ష కూర్చుంటా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న మేము గ్రౌండ్ లెవెల్గా పనిచేస్తున్నాం కార్యకర్తలుగా మాతో పనిచేస్తున్నారు మేము పార్టీని లేపుతున్నాం పార్టీ కోసం కష్టపడుతున్నాం ప్రజల కోసం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు జేబుకలి పైసలు పెట్టుకొని రేవంత్ రెడ్డి సాబ్తో అందరు డీసీస్ సపోర్ట్ చేస్తున్నారు ఒకటో ఇద్దరు మీడియా ముందు వచ్చి ఒకటో ఢిల్లీలో లేకుంటే ఎక్కడో కూర్చొని రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు లేకుంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు వాళ్ళకి ఏం హక్కు లేదు నేను ఒకటే మాట చెప్తున్నా ఖర్గే గారికి నేను ఏఐసీసీ సెక్రటరీ వేణుగోపాల్ గారికి చుక్క చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆల్రెడీ 99% బీజేపీకి వెళ్ళిపోయిండు ఆయన హార్ట్ అన్నీ బీజేపీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీయడానికి ఆయన చేస్తున్నది వాక్యాలు మేము ఖండిస్తున్నాం వారం రోజు లోపల నేను మీడియా ముఖంగా చెప్తున్నా నా పేరు సాజిద్ ఖాన్ నేను డీసీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఒక కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నా నేను చిన్న కార్యకర్త నుంచి వచ్చిన వారం రోజు లోపల ఆయనకు సస్పెండ్ చేయకపోతే గాంధీ భవన్ ముందే నేను దీక్ష కూర్చుంటా నా కార్యకర్తలతో థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నంబర్ రాకుండా ఉంటుంది అందువల్ల ఎలయన్సుల ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నంబర్ రాకుండా ఉంటుంది అందువల్ల ఎలయన్సుల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడితే పోటీ చేయాలనే విధంగా మాట్లాడినట్టుగా మీడియాలో రావటం జరిగింది. ఈ నెల 6వ తారీఖు నుంచి ఆత్సే ఆత్ జోడో కార్యక్రమంలో రాష్ట్రం మొత్తంలో అందరు నాయకులు అన్ని జిల్లాల్లో దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా ములుగు జిల్లా నుంచి మొదలుపెట్టి మరి ఈరోజు సాయంత్రం భద్రాచలం వచ్చే కార్యక్రమం నడుస్తుంది. హాస్య ఆత్ జోడో కార్యక్రమం భారత్ జోడో కార్యక్రమం ఏదైతే రాహుల్ గాంధీ గారు పెట్టారో దాని కొనసాగింపుగా ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతుంది. అనుకోని విధంగా ఊహించిన దానికంటే రెట్టింపు ప్రజలు తండోపతండాలుగా ఈ కార్యక్రమానికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మేము స్వేచ్ఛగా బ్రతకగలం,
మాకు ఇంత ముందు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మాకు అందుతాయని ఆలోచనతో అన్ని రకాల ప్రజలు పేద ప్రజలతో పాటు ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగస్తులు కూడా వచ్చి కలుస్తున్నారు అంతే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పాదయాత్రని తెలిసి కూడా సిపిఐకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ జెండాలు పట్టుకొని వచ్చి మీతో మేము కూడా కలిసి పని చేస్తామని అంటున్నారు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మీతో కలిసి మేము కూడా పని చేస్తామని చెప్తున్నారు అంతే కాకుండా సాయంత్రం కార్నర్ మీటింగ్ ఏదో చిన్న మీటింగ్ పెడదామంటే వేల కొలది ప్రజలు వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేస్తున్న సందర్భంలో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడటం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లు అభిమానులకి చాలా ఇబ్బందికరంగా భావిస్తున్నారు నాకు దాదాపు ఒక 100 మంది ఫోన్ చేశారు ఎందుకు ఈ వెంకటరెడ్డి గారు ఈ టైంలో ఈ రకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మాకు తెలిసినటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు అదే రకంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరామ్ నాయక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మన సురేష్ షట్కర్ గారు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆదిలాబాద్ గారు అదే రకంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చందలంగయ్య గారు ఇక్కడ మన సతీష్ చౌదరి గారు శ్రీనివాస్ గారు ఇక్కడ కూర్చున్నటువంటి ఇతర మిత్రులు సీఎంల వెంకటేశ్వర్ల గారు అందరం కూడా అనేక ఫోన్లు వస్తున్నాయి ఎందుకంటే చెప్పారు